కష్మరా రండి రండి. అరేరే మిమ్మల్ని చూస్తుంటే మీ తమ్ముడు కోయిల స్వామి లాగే ఉన్నారు. జంట అర్థం కాలే అంటుకు పుట్టిన కవల. ఆ తరువాత కట్ చేసా. అయ్యో అది దేవుడి రూపంలో కోయిల స్వామి. ఇది కాశ్మీర్ అని మొక్కుతున్నా మయూర స్వామి. అది కాషాయం. ఇది నలుపు. మంచి రైమింగ్ గా మాట్లాడుతున్నారు. లోపల పెట్టి రండి. మీ వెనకాల మీ తమ్ముడు కోయిల్ స్వామికి తులసిలాగా మీకు ఇద్దరా? వీళ్ళ పేర్లు ఇంకోటి లిల్లీ. ఆహా, ఉదయాన్నే పూసేదొకటి, రాత్రి పూసేదొకటా, డే అండ్ నైట్? తమ్ముడు మీ గురించి విషయాలన్నీ చెప్పాడు. మీరు చేసిన ప్రయత్నాలు ఏవి సరిపోవు, అందుకని ఈ ఇంట్లో నేను ఒక కుట్టి శాతాన్ని వదలబోతున్నాను. ముందు వెనక బొచ్చు ఎక్కువగా ఉంటుంది అంటున్నా. డిజిటల్ ఇండియా, ఇక మీద అన్ని అంతే. ఏంటి సార్ తిరుగుతోంది? అయితే వైఫై ఆన్ చేయమన్నా. ఆన్ చేయమని చెప్పి అప్పుడే నా వైఫై ఆన్ చేస్తుంది. సైలెన్స్. డౌన్లోడ్ కంప్లీట్ అయింది, కాసేపు ఎవ్వరూ మాట్లాడకండి. అవుజియావ్ అనార్కలి, అచ్చా అచ్చా పచ్చకిలి. అవుజియావ్ అనార్కలి, అచ్చా అచ్చా పచ్చకిలి. పుడింగిలా పుడి బాగున్నావా? అంజరా సూపర్. కబడ్డీ. నువ్వు అవుట్. ఉసుక్కుని పంచలాగేసింది. పంచనే కదా తీసాను, ఎలా అవుట్ అవుతాను? ఎందుకు పంచలాగేశావు? కావాలంటే నువ్వు నా చీర తీసేయి. అయ్యో, ఏయ్, నువ్వు ఇలాంటి అగాయిత్యం చేసావంటే నేను కబడ్డీ ఆడను. పంచివు. అయ్యయ్యయ్యయ్యయ్యా, చిన్న పిల్లోడి లాగా తీసుకో. ఏది వేరేనా? రా, నువ్వు నేను తెలుసుకున్నా వచ్చేస్తాను చూడు. భలేగా ఉందో. వన్స్ మోర్. నువ్వెందుకని ముద్దు పెట్టావు? ఆడమగాడే కబడ్డీలో ఇది ఒక టాక్టిక్. నువ్వు అవుట్ అయిపోయావు. సరే, నేను అవుట్. రా. హలో, నా దగ్గర 8 పువ్వులు ఉన్నాయి, నీ దగ్గర ఒకే ఒక పండు ఉంది. ఇందులోనూ నేను గెలిచానంటే నేను చెప్పిన మాటే నువ్వు వినాలి. ఓకే ఓకే ఓకే, రా. ఇప్పుడు చూడు. ఏంటి పట్టుకోలేదా? ఏంటి ఎలా అంటుంది? క్రీమ్ రాసి బలే సాఫ్ట్ గా పెంచింది. హలో, ఏమైంది? అరే పోమ్మా, నా బాధ నాది. మరైతే గేము? గేము ఓవరు. అంటే నువ్వు అవుట్. అవును, నేను అవుటే. అయితే మన డీల్ ప్రకారం గెలిచిన వాళ్ళు అడిగింది, ఓడిపోయిన వాళ్ళు చెయ్యాలి. ఏం పెద్ద అడిగేస్తావు? ఐస్ క్రీము లేక చాక్లెట్? ఈ ఉమ్మగట్ట అడగొద్దు. చీచిచిచిచి, అదంతా నేను అడగను. కబడ్డీ ఆడి బాగా చెమటలు పట్టేశాయి, అందుకని వచ్చి స్నానం చేయించురా.
నిన్ను తలచి నేను మరిచా చిత్రమే అది చిత్రమే. ఏంటి కళ్ళకు గంతలు కట్టుకున్నారు? ఇటు చూడు, స్నానం చేయించాలనేదే నీ కండిషన్. కళ్ళకు గంతలు కట్టడం కట్టకపోవడం నా ఇష్టం. మరి త్వరగా వచ్చే, నీకు స్నానం చేయిస్తా. ఎలా చూడు, నాకు కళ్ళు కనపడడం వల్ల దీన్ని పట్టుకోలేదు. నేనేం అడగలేదు. ఎదుగో ఇలారా, నీకు స్నానం చేస్తా, టైం అయింది. అనవసరంగా క్యాచ్ పట్టుకుని దొరికిపోయావే. ఇప్పుడు నన్ను గుద్దావా? లేదే, గుద్దినట్టు అనిపించింది. ఉంటుంది ఉంటుంది, రావయ్యా. దేవుడా, సోప్ 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 సోప్. తాతయ్య, ఒక మామూలు సోపు దాన్ని రాసుకోలేనంతగా పెట్టావుగా గ్యాప్. ఏంటి కాశ్మీర్, అది ఏ రియాక్షన్ లేదు, ఉల్లసం లేవనే లేదు. ఈ విషయంలో మీరు తొందర పడకూడదు, ఇప్పుడు వస్తాడు వాణ్ణి చూడండి, అప్పుడు మీ రియాక్షన్ ఏమిటో చెప్పండి. వస్తున్నాడు చూడుకుంటే సమ్మ. ఏయ్, వెళ్ళిపోయావా? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావా? ఏమీ చేయలేదా? అరే పంచతంత్రం కా, తిల్లు ముల్లుకా. ఏంటండి ఇది, పుట్టుక్కని లోపలికి వెళ్ళిపోయింది, మరొక ఐటమ్ తీసుకోవతలండి. ఇలా చూడండి, నా తమ్ముడు దైవశక్తి, నా అసుర శక్తి రెండూ కలిసినా ఏమి చేయలేకపోయా అంటే, లోపల ఉన్న దానికి మాకంటే చాలా పవర్ ఎక్కువ. దానికి ఏం చేయాలంటే ఒకే ఒకటి, సామూహిక ప్రార్థన. దానికి మేమేం చేయాలి? అందరూ కలిసి 108 మంది కన్నీ పిల్లల్ని వెంటనే రెడీ చేయాలి. ఇదిగో చేశాడు. అన్నా చెప్పనా? తమ్ముడు, శాంతి ముహూర్త మహాయాగానికి 108 కన్నెపిల్లలు కావాలి. ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్.